హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుగుకు సంబంధించి ప్రీవియస్ బిట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం ఇవి టెట్కి మరియు సీటెట్కి మరియు డిఎస్సికి అన్నింటికి ఎంతగానో యూజ్ అవుతుంది ఇది పేపర్ వన్కి సంబంధించిన బిట్స్ అనమాట అయితే ఇవి సీరియల్ నెంబర్ థర్టీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఒక పద్యం ఇచ్చారు దానికి సంబంధించి టూ క్వశ్చన్స్ ఇచ్చారు అదేంటంటే ధరణి దేను బిదుకంగా దలిచి తేని జనుల పోషింపు మది వత్సముల మాటికి జనుల పోషింపబడుచుండ జగతి కల్పలత తెరంగున సకల ఫలంబులొసగు అనే ఒక పద్యం ఇచ్చి దానికి సంబంధించి ఫస్ట్ బిట్ ఏంటంటే ఆవు దూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే రాజు పైన పోయిండిని చూసుకొని దానికి సంబంధించి ఆన్సర్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వన్ జగతి కల్పలత అనే సమాస పదానికి విగ్రహ వాక్యం ఏంటి అని అడిగారు దీని ఆన్సర్ ఏంటి అంటే జగతి అనేడు కల్పలత అనేది ఈ పదం యొక్క విగ్రహ వాక్యంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేంటంటే ఈ నదీ తీరమే ఆంధ్రుల ఆర్థిక రాజకీయ సాంఘిక జీవ జీవనమునకు జీవగర్ర ఆంధ్రుల దృష్టిని నందికొండ నుండి హంసలదీవి వరకు సాగించి వారి చరిత్రకు ఒక విశిష్టత నెలకొల్పినది పరరాజన్యుల సేనా వాహినికి చెలియలి కట్టే తన ప్రభావము ప్రకటించుకున్నది నదీమ తల్లి బృహత్ పలాయనులు సాలంకాయనులు ఆనంద గోత్రాజులు కోట సామంతరాజులు ఈ నది తట రాజవల్లభులు అయితే ఇక్కడ ఇచ్చిన గద్యానికి సంబంధించి టూ క్వశ్చన్స్ ఇచ్చారు ఫస్ట్ వన్ ఏంటంటే పై గద్యంలో గల నది ప్రస్తావన ఏది అంటే కృష్ణా నది ఆన్సర్ అనేది కృష్ణ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పై గద్యంలో ఉన్న జాతీయం ఏది అని అడిగారు ఆప్షన్ వన్ జీవ గర్ర అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి ఇక్కడ క్రింద ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు వాటిలోని గాంధీజీ జీవితంతో సంబంధి సంబంధించినవి కొన్ని వర్డ్స్ ఇచ్చారనమాట అందులో థర్డ్ ఆప్షన్ సబర్మతి సత్యహరిశ్చంద్ర పుత్లిబాయ్ ఈ మూడు కూడా గాంధీజీ జీవితంతో సంబంధం కలిగినవి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మహాలయ అమావాస్య అను మాటకు మరో వ్యవహారం ఏంటి అని అడిగారు ఆప్షన్ వన్ పితృ అమావాస్య అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ సంబోధన సంతోషం భయం మొదలైన భావాలను తెలిపే పదాల తర్వాత ఉపయోగించు చిహ్నం ఏంటి అని అడిగారు అది ఏంటంటే ఆశ్చర్యార్థకం ఆప్షన్ టూ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం అనే అర్థం వచ్చే జాతీయం ఏది అని అడిగారు ఇక్కడ దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూడటం దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆట కట్టు చేయు ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ జాతీయం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు అది ఏంటంటే జతపరచండి ఇక్కడ టూ రోస్ ఇచ్చి అందులోని కరెక్ట్ ఆన్సర్స్ని జతపరచమన్నాడు ఫస్ట్లో ఎక్కువగా మాట్లాడేవాడు ఎక్కువగా మాట్లాడేవాడు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వాగుడుకాయం అనర్గలంగా మాట్లాడేవాడు దీనికి కరెక్ట్ వన్ ఏంటంటే వక్త తక్కువగా మాట్లాడేవాడు అనే దానికి కరెక్ట్ పదం ఏంటి అంటే మితభాషి సో ఇక్కడ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ వన్ ఇక్కడ ట థ అనే అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు మహాప్రాణాక్షరాలకు మరో వ్యాకరణ పరిభాష్యం ఏంటి అంటే ఆప్షన్ ఫోర్ వర్గయుక్కులు అని అంటారు అనమాట ఈ కాచాట తాపాలను వర్గయుక్కులు అని కూడా అంటారు నెక్స్ట్ వన్ ప్రత్యక్షం అనే పదాన్ని విడదీసి చూపించమన్నారు అనమాట అయితే దీని యొక్క కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ప్రతి ప్లస్ అక్షం సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మధువనం అనే వనానికి యజమాని ఎవరు అని అడిగారు మధువనం అనే వనానికి సుగ్రీవుడు యజమాని సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే పరుల తెగుడుట వల్ల బలిమి పొగుడుట వల్ల కీర్తి వచ్చుట వల్ల అను కూనలమ్మ పదాలు తెలుపు విలువలు ఏంటి అని అడిగారు అయితే ఇక్కడ ఇచ్చిన ఈ పదాలు ఎటువంటి విలువలను తెలియజేస్తాయి అని అడిగారు సో ఇవి నైతిక విలువలను అన్నమాట సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ అర్ధభేదం గల హల్లుల జంట వెంట వెంటనే ఆవృతమైతే ఆ అలంకారాన్ని ఏమంటారు అని అడిగారు చేకానుప్రాస అలంకారం అంటారు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ చేకానుప్రాస అలంకారంలో అర్ధ హల్లులు గల జంట వెంట వెంటనే ఆవృత్తం అవుతాయి నెక్స్ట్ వన్ ఉగాది తెలుగువారి నూతన వర్షం గీత గీసిన పదానికి నానార్థాలు చెప్పండి అని అడిగారు ఇక్కడ వర్షం అనే పదానికి నానార్థాలు ఏంటి అంటే వాన సంవత్సరం సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ నవగ్రహాలు అనే సమాసం యొక్క పేరు ఏంటి అని అడిగారు నవగ్రహాలు అనే పదం యొక్క సమాసనామం ఏంటి అంటే ద్విగు సమాసం ఎందుకు అంటే ఇక్కడ నవ నవ అంటే తొమ్మిది తొమ్మిది గ్రహాలు అంకే ఉన్న పదం ఏదైనా సరే అది ద్విగు సమాసానికి చెందుతుంది అని మనకు తెలుసు సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఇనుడు అనే మాటకు పర్యాయ పదాలు ఏంటి అని అడిగారు ఇనుడు అనే మాటకు పర్యాయ పదాలు ఏంటి అంటే రవి భానుడు సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సమైక్య భారతి అనే కౌత కవితా సంకలనంలో పరమ తపోనివేశనము బంగారు పంటలకు నివాసమరుమగు శాంతి చంద్రికల భూమి అని భరతమాతను స్థుతించిన వారు ఎవరు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే జ్ఞానానంద కవి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అని వాక్యానికి కర్మణి రూపం ఏంటి అని అడిగారు ఇక్కడ నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను అనే దానికి కర్మణి రూపం ఏంటి అంటే లైబ్రరీ నుంచి నాచే పుస్తకం తేబడింది సో ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ పాటకు వికృతి పదాన్ని అడిగారు బంగారం ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో గుర్రం జాషువాకు గల బిరుదులు ఏంటి అని అడిగారు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు కవి కోకిల గద్యతెక్కన కళాప్రపూర్ణ ఆంధ్రశెల్లి వీటిలో కవికోకిల మరియు కళాప్రపూర్ణ ఆ మరియు ఈ అనేవి కరెక్ట్ ఆప్షన్స్ అనమాట సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మన జాతీయ పతాకంలోని అశోకుని ధర్మచక్రం ఈ స్థూపం నుండి స్వీకరించబడింది అని అడిగారు అది ఏంటంటే సార్నాథ్ స్థూపం ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న ఏంటంటే భూతకాలిక అసమాపక క్రియ దీనికి మరో వ్యవహారం ఏంటి అని అడిగారు ఆప్షన్ ఫోర్ స్వార్థం అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న కాయమునకు ధూళి దులిపి గాయమునకు కట్టుకట్టి మాటరాని ముసలి అవ్వ నోట నీరు పోసినారు ఈ గేయ పంక్తులు తెలియజేసే విలువలు ఏంటి అని అడిగారు ఆప్షన్ త్రీ మానవత్వపు విలువలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రేరణ దూరత వక్తృశోతృ విపరిణామం సాంస్కృతిక ప్రసరణ మను లక్షణాలు దేనికి చెందినవి అని అడిగారు ఆప్షన్ వన్ భాషకు చెందినవి ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ భాషా బోధన ప్రారంభ చర్య ఏంటి అంటే వాచిక చర్య వాచిక చర్య అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టలు అనేవి ఏంటి అని అడిగారు అవి ఏమిటంటే ద్విపార్శ్వ ఉపకరణాలు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సమాజం ఆశిస్తున్న విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సిన ప్రణాళిక ఏంటి అని అడిగారు ఇక్కడ సంస్థాగత ప్రణాళిక ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాత ప్రశ్న మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటగా అమలుపరిచిన కార్యక్రమం లేదా పథకం ఏంటి అని అడిగారు దాని ఆన్సర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ తర్వాతి ప్రశ్న పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం అది ఏ రకమైన మూల్యాంకనం అని అడిగారు ఆప్షన్ ఫోర్ నిర్మాణాత్మక మూల్యాంకనం అనేది కరెక్ట్ ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ